దేవుడి దగ్గరికి అనుకున్నారా? అలాంటి ఆశలేం పెట్టుకోకండి. మిమ్మల్ని సాధించి వేధించాల్సింది ఇంకా చాలా ఉంది. నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే చాలు జ్ఞానం. ఈ ఇల్లు కళకళలాడుతుంది. మీ అత్తయ్య గారికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి మీ కిడ్నీ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. మావయ్య గారు. ఏంటమ్మా? నా స్నేహితురాలకు ఒక సమస్య వచ్చింది మావయ్య గారు. మీ అనుభవం తన సమస్యకి పరిష్కారం చూపించగలదని మిమ్మల్ని అడగడానికి వచ్చాను. మనమే సమస్యల్లో ఉండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. ఇంకొకరి సమస్యల్ని తీర్చగలమమ్మా. మీ అనుభవం తీర్చగలదు మావయ్య గారు. మాట సాయం చేయండి చాలు. ఏం చెయ్యాలన్నది నా స్నేహితురాలు నిర్ణయం తీసుకుంటుంది. ఇంతకీ సమస్య ఏంటమ్మా? వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. ఆ తల్లి కోసం కొడుకు త్యాగం చేస్తే తప్ప మావయ్య గారు. తల్లి కోసం బిడ్డ త్యాగం చేస్తే అది తప్పేలా అవుతుందమ్మా? అది వాడి బాధ్యత. నవమాసాలు కడుపులో మోసిన కన్న తల్లి కోసం వాడు కాకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు. మరి అదే పని కూతురు చేస్తే? కూతురైతే ఏంటి, కొడుకైతే ఏంటమ్మా? ఇద్దరూ ఆ తల్లి కడుపున పుట్టిన బిడ్డలే కదా. ఆ తల్లే లేకపోతే ఆ బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళకి త్యాగం చేసే అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది? కొడుకైనా కూతురైనా తల్లి కోసం త్యాగం చేయడం తప్పే కాదమ్మా. మరి వాళ్ళింటికి కోడలుగా వెళ్లిన అమ్మాయి తల్లిగా తనని చూసిన అత్తగారి కోసం త్యాగం చెయ్యాలని చూస్తే? అలాంటి వాళ్ళు ఎక్కడో ఒక చోటు ఉంటారమ్మా. అత్తలో తల్లిని చూసుకునే ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు చెప్పిప్పుడు? నిజంగా అలాంటి కోడళ్ళకి చేతులెత్తి దండం పెట్టచ్చు. సరేనమ్మా, నీ స్నేహితురాలి సమస్య అన్నావు, కానీ కొడుకు కూతురు కోడలు అని అందరి గురించి అడుగుతున్నావు. ఆ ముగ్గుల్లో ఒక స్థానంలో ఉంది నా స్నేహితురాలే మావయ్య గారు. తను చెయ్యాలనుకుంటుంది కరెక్టా కాదా అని అడిగింది. అందుకే ఏ స్థానంలో ఉంటే త్యాగం చేయొచ్చు అని తెలుసుకున్నాను. త్యాగం ఏదైనా త్యాగం చేసే మనసు గొప్పదమ్మా. అలాంటి వాళ్ళు తమ స్థానం గురించి ఆలోచించకూడదు. వాళ్ళు చెయ్యాలనుకున్నది చేసేయాలంతే. ఇంకొక చిన్న ప్రశ్న మావయ్య గారు. అడుగమ్మా. ఒక పెళ్ళైన ఆడపిల్లకి కుటుంబం ముఖ్యమా? తను ఎప్పటినుంచో కలలు కంటున్న లక్ష్యం ముఖ్యమా? ఇప్పుడు ఒక్కరిగా ఉంటే ఒక్కరేనమ్మా. వాళ్ళని అనాథలని ఈ సమాజం ఎగతాళి చేస్తుంది. కానీ ఆ ఒక్కరు నలుగురితో ఉంటేనే అది కుటుంబం అమ్మా. కుటుంబంలో ఉంటే అన్నీ ఉంటాయి. తనకండగా అందరూ ఉంటారు. కుటుంబం పోయిందంటే సర్వం పోయినట్టేనమ్మా. ఒక రకంగా అనాథైనట్టే. లక్ష్యానిదేముందమ్మా? పుట్టిన ప్రతివాడు ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. చేయగలిగిన వాళ్ళు చేస్తారు, చేయలేని వాళ్ళు మరో దారైనా చూసుకుంటారు. కానీ ఏ ఒక్కరు లక్ష్యం కోసం కుటుంబాన్ని వదులుకోరమ్మా. కుటుంబం అనేది ఉంటేనే ఏదైనా ఉంటుంది. కుటుంబమే లేనప్పుడు అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే. థ్యాంక్స్ మావయ్య గారు. స్నేహితురాల గురించి అడిగింది బానే ఉంది, కానీ లక్ష్యాల గురించి కుటుంబం గురించి ఎందుకు అడిగింది? ఏమో.